టీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను కేటీఆర్ టార్గెట్ చేశారు. మరోవైపు మునుగోడులో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎరబెల్లి దయాకర్రావు, సబిత ఇంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చండూరులో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. బీఆర్ఎస్ పేరు ప్రకటించాక తొలిసారి ఢిల్లీ వెళ్లారు కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి బ్రదర్స్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. వాళ్లు కోమటిరెడ్డిలు కాదు, కోవటు రెడ్డిలోని కేటీఆర్ విమర్శించారు. కోవటు ఆపరేషన్ల గురించి మునుగోడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్లోరసీ సమస్యతో బాధపడుతున్న మునుగోడు ప్రజలకు 19,000 కోట్లు ఇవ్వమంటే మోడీకి మనసు ఒప్పలేదు, కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. మోడీ గారికి తెలంగాణ ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం 19,000 కోట్లు ఇవ్వమంటే మనసు ఒప్పలేదు, కానీ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి గారికి మాత్రం 18,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పనంగా రాసిచ్చి ఆయనను, వాళ్ళ అన్నగారిని ఇద్దరిని బుట్టలేసుకున్నాడు. వీళ్ళిద్దరు కోమటిరెడ్డిలు కాదు, కోవట్టు రెడ్డిలు. మోడీ గారికి, ఇక్కడున్న బోడీ గారికి నేను చెప్తా ఉన్నా, మోడీ బోడీ నీ ఈడి మా ఎంట్రిక కూడా వీకలేవు, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఓటేసిన ప్రజలను మోసం చేసి కాంట్రాక్ట్ల కోసం రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. చెండూరు మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు ఎర్రబెల్లి. వార్డును తాను స్వయంగా దత్తత తీసుకుంటానన్నారు. రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ బాల్కే డకౌట్ అయ్యాడన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. గత 3 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నందుకే 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆరోపించారు. చౌటుపల్లో ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ వార్డును దత్త తీసుకుని అన్ని డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. నేను మీకు ఒక పిఎన్ పెడతా, రేపు నా ఇంటి దగ్గరకు వచ్చినా మీకు అన్ని పనులు చేసినట్టు కూడా చేస్తాను. బీజేపీ అధికారంలో లేదు కదా, మళ్ళీ సంవత్సరం ఏం చేస్తాడు ఆయన? 4 సంవత్సరాలు ఏం చేయనోడు, ఈ సంవత్సరం ఏం చేస్తాడు అని అడుగుతున్నారు ప్రజలే. నా ఉద్దేశంలో ఆయన డక్అవుట్ అయిపోయాడు. బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. ఫీల్డ్లో ఆయన ఉండకపోవచ్చు బహుశా నా దృష్టి ప్రకారం. 3 సంవత్సరాల నుంచి బీజేపీతో నేను మంచిగున్నా, 6 నెలల క్రితం నాకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆయనే అన్నాడు కదండి. మునుగోడు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో సబిత ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మునుగోడులో ఫ్లోరైడ్ లేకుండా చేశామన్నారు సబిత. బీఆర్ఎస్ ప్రకటించగానే బీజేపీలో వణుకు మొదలైందన్నారు. ఇక్కడ అభివృద్ధి కావాలన్నా, ఏది కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే సాధ్యం. మీరందరూ కూడా మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి వేయించి గెలిపించమని కోరుతున్నాం. అయితే 8 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చేసిన చాలా పనులు మీ ముందున్నాయి. ఊరికి ఏదో పైకెళ్ళి వచ్చి ఏదో మాట్లాడిపోతున్నారు. బీజేపీ వాళ్ళ కంపారిజన్ చూడండి. పైన 8 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది, ఇక్కడ 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో. ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ తో బాధపడుతున్న ఈ ప్రాంతానికి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి. కమ్యూనిస్టులు కేసీఆర్ వైపు మారలేదని, కేసీఆర్ఏ కమ్యూనిస్టుల వైపు మారాడన్నారు సిపిఎం, సిపిఐ నేతలు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం చండూరులో కామ్రేడ్లు బహిరంగ సభ నిర్వహించారు. కరోనా లాంటి బీజేపీని అడ్డుకోవడానికి కేసీఆర్తో కలిశామన్నారు కామ్రేడ్లు. బీజేపీకి అడ్డుకట్ట వేసే అవకాశం ఉండడం, తనతో మునుగోడు అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో వామపక్షాలు మద్దతిచ్చాయన్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. తనవి కమ్యూనిస్టు జీన్సే అన్నారు. మన కమ్యూనిస్టు కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు నిజంగానే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ద్వారా కొంత ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది, బీజేపీకి అడ్డుకట్ట వేసుకోగలుగుతాము, ఇలా బీజేపీని అడ్డగించాలి ఈ మద్దతుతో పార్టీని, ఒక మంచి నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి ఈరోజు ఈ సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతున్న దాంట్లో ముందే నిర్ణయం తీసుకున్నారు, కానీ పార్టీ పరంగా తీసుకున్నారు, ఈరోజు ఒక సభ పెట్టి సభ ద్వారా తీసుకున్నాం. ఇదే మీటింగ్ లో కూసుకుంట్ల ప్రసంగం ముగియగానే రామరెడ్డిపల్లికి చెందిన జంగయ్య అనే వ్యక్తి చెల్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని నిలదీశారు. మునుగోడు ప్రచారంలో స్పీడును పెంచింది బీజేపీ. సేమ్ టైం టీఆర్ఎస్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కమిషన్లు దండుకుంటున్న వారు కూడా తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఉద్యమకారులను మర్చిపోయి మందు పోసేటోళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. కేటీఆర్కు దమ్ముంటే రాజగోపాల్ సవాల్ను స్వీకరించాలన్నారు ఈటల రాజేందర్. ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమిషన్లు దండుకుంటున్న వారు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధరణి పేరుతో దోచుకుంటున్న కేటీఆర్ అవినీతిపై మాట్లాడితే సిగ్గు అనిపిస్తుందన్నారు. 18 లక్షల కోట్ల విలువైన భూములు కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉన్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి.
భూములను స్వాధీనం చేసుకునేందుకు ధరణి తెచ్చారని, దేశంలోనే ధరణి పోర్టల్ అతిపెద్ద స్కామ్ అన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత, కేసీఆర్ కుటుంబం పాత్రపై దర్యాప్తు జరుగుతుందన్నారు. మునుగోడులో మీడియాతో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. సామాన్యుల నుండి భూమి గుంజుకోవాలని ఈ కుట్ర చేసి ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. ఇది దేశంలోనే పెద్ద స్కామ్. 18 లక్షల కోట్లు. ఈ మధ్యనే మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత ఈడీ ఎంక్వైరీ చేసింది, సమీప బంధువుని అరెస్ట్ చేసింది సిబిఐ. రాబోయే రోజుల్లో 1000 కోట్ల లక్షల కోట్ల ఆస్తు కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి మీద 100% దర్యాప్తు జరుగుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తాను ఎవరికి అమ్ముడుపోలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. స్నానం చేసి తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాజగోపాల్ రెడ్డి సవాల్ను కేటీఆర్ ఎందుకు స్వీకరించలేదో చెప్పాలన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీలో చేరకముందే రాజగోపాల్ రెడ్డి గ్లోబల్ టెండర్లలో పాల్గొన్నారని చెప్పారు. చెప్పుకోలేని తప్పేదో చేశారు కాబట్టే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఈటల. ఆయనకు ఇవ్వాలి కదా, ఎప్పుడో భారతీయ జనతా పార్టీలో చేరకముందే గ్లోబల్ టెండర్లో పాల్గొని ఒకవేళ కాంట్రాక్ట్ వస్తే ఇలా 18,000 కోట్ల విలువ అయితే ఆ 18,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నిజమైన మాట ఏమైనా సంబంధం ఉందా? అసలు యాదగిరిగుట్ట టెంపుల్లో నేను తడిబట్టలతో వస్తా, కేసీఆర్ గారు మీరు వస్తారా, మీరు కట్టించిన గుడే కదా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. అది దానికి ఛాలెంజ్ స్వీకరించి దమ్ముంటే 16 మంది మంత్రులు వస్తారండి. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక ఎంపీటీసీ పరిధిలోని కుర్చేసుకొని కూర్చొని ఈ మునుగోడు గడ్డ మీద గెలుస్తా అని చెప్పి అంటుండే ఎంత భయం పట్టుకుందో మీకు అర్థం కావాలి. మునుగోడులో అసలైన కమ్యూనిస్టులు ప్రజల కోసం పనిచేస్తుంటే నేతలు డబ్బుల కోసం టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారన్నారు బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి. మునుగోడు శాలివాహన సంఘం నాయకులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మరిచిపోయారని, మందు పోసేటోళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి అయితే కేవలం ఓట్ల కోసము ఆయన పనిచేస్తుంటాడు. ఓట్ల మీద ప్రేమ ఉంది, ప్రజల మీద ప్రేమ లేదు. మనం కూడా ఆలోచించాలి. ఈ ముఖ్యమంత్రి ఆయన కొడుకు మీద ప్రేమ ఉంది, బిడ్డ మీద ప్రేమ ఉంది, అల్లుని మీద ప్రేమ ఉంది. ఒక్కొక్కరికి 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టిండు ఆయన. ఇది ఒక మంచి సమయం వచ్చింది ఈ ముఖ్యమంత్రికి ఒక గుణపాఠం నేర్పించడానికి. తెలంగాణలో యూపీ మోడల్ సర్కార్ తీసుకొస్తామన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. అవినీతి పరులపై బుల్డోజర్ మోపే ప్రభుత్వం రాబోతుందన్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో జరిగిన ఓబీసీ మోర్చా సమావేశంలో మాట్లాడారు లక్ష్మణ్. మునుగోడులో జరిగేటువంటి ఎన్నికతో పాటు భవిష్యత్తులో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలో రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణకు గుజరాత్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్ తీసుకొస్తాం, శాంతి భద్రతలు కాపాడతాం, ఈ మాఫియా రాజ్యాన్ని కట్టడి చేస్తాం. ఎమ్మెల్సీ కవిత బినామీలు లిక్కర్ పాలసీని డ్రాప్ చేసి 2% ఉన్న కమిషన్ను 12% పెంచారని ఆరోపించారు ఎంపీ అరవింద్. ఆప్ పార్టీతో కలిసి దందాలు చేశారన్నారు. కేసీఆర్ ఎన్ని పార్టీలు పెట్టినా చిత్తుగా ఓడిస్తామన్నారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో మీడియాతో మాట్లాడారు అరవింద్. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో కలిసి లంగదందాలు చేయమని మేము చెప్పినావా? లంగదందాలు చేస్తే పోలీసు వాళ్ళు, ఈడీలు, సిబిఐలు వాళ్ళ పనాలు చేస్తే దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, టీఆర్ఎస్ పెట్టుకో, నీతో వచ్చి నిన్ను నువ్వు ఏం పెట్టుకున్నా నువ్వు మాకు లిల్లిపుట్టుతో సమానం. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓట్ల నమోదుపై హైకోర్టులో పిటిషన్ వేసింది బీజేపీ. జూలై 31 వరకు ఉన్న ఓటర్ లిస్టునే పరిగణలోనికి తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది. కొత్తగా ఓటు అప్లై చేసుకున్న వారిలో ఫేక్ ఓటర్స్ ఉన్నారని పిటిషన్లో తెలిపారు బీజేపీ నేతలు. తక్కువ టైంలో దాదాపు 25,000 దరఖాస్తులు వచ్చాయని, హైకోర్టు చెప్పే వరకు కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ చేయొద్దని ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు బీజేపీ లీడర్లు. మునుగోడులో క్యాంపెయిన్ స్పీడప్ చేసింది కాంగ్రెస్. టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ ను లేకుండా చేయాలని చూస్తున్నాయని విమర్శించారు రేవంత్ రెడ్డి. బ్యానర్లకు నిప్పు పెట్టిన నిందితులను 24 గంటలు అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానన్నారు. ఎన్నికల్లో తమను ఎదుర్కోలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు పాల్ వైశ్రవంతి. చెండూరు కాంగ్రెస్ కార్యాలయంలోనే బ్యానర్లకు తెల్లవారుజామున నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. పార్టీ ఆఫీసులోనే కండువాలు, పోస్టర్లు, బ్యానర్లు, సామాగ్రిని తగలబెట్టారు. పార్టీ కార్యాలయంలో సామాగ్రి పూర్తిగా తగలబడిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. పార్టీ జెండాలు, బ్యానర్లు తగలబెట్టడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు ధర్నా చేశారు.
రాజకీయ కక్షతోనే పార్టీ జెండాలను తగలబెట్టారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తానన్నారు. టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ను లేకుండా చేయాలని చూస్తున్నాయని విమర్శించారు రేవంత్ రెడ్డి. చెండూరు మండలంలోనే పుల్లెంల, బంగారిగడ్డ, చామలపల్లి, కస్తల గ్రామాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కూసుకుంట్ల ఏం చేశాడని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడన్నారు. ఎన్నికల్లో తమని ఎదుర్కోలేకే దాడులు చేస్తున్నారని ఆరోపించారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తన గెలుపును అడ్డుకోలేరన్నారు. ప్రజల నుంచి స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చండూరులోని మా పార్టీ ఆఫీస్ ని అతి దారుణంగా తగలబెట్టినారని, ఎన్నికల్లో ప్రజల దగ్గర నుంచి మాకొస్తున్న స్పందన చూసి ఓర్వలేక కొంతమంది వెనుక నుండి ఇటువంటి చర్యలు చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ఎంత చేసినా ఇంకా మా పోరాటం ఉధృతమే అవుతుంది, గాని వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. కేటీఆర్ కామెంట్స్ కు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలు ఢిల్లీ వాళ్లకు కోవట్ గా పనిచేసేదే కేటీఆర్ అంటూ మండిపడ్డారు. ఢిల్లీకి కేటీఆర్ కోవట్ కాకపోతే ఈపాటికి జైల్లో ఉండేవాడన్నారు. రోజు ఈడీ దాడులు జరుగుతున్నా కేటీఆర్ పై ఎందుకు ఈగ కూడా వాలడం లేదని ప్రశ్నించారు. మా సంగతి కాదు, ముందు లిక్కర్ స్కామ్ లో నీ సిస్టర్ సంగతి చూసుకోవాలన్నారు. కోవట్ బ్రదర్స్ అని చెప్పి అనడాన్ని తీవ్రంగా నన్ను బాధించడమే కాకుండా సీరియస్ గా కండెమ్ చేస్తున్నా కేటీఆర్ గారి స్టేట్మెంట్ ని. కేటీఆర్ ఒకటే చెప్తున్నావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు నిజాయితీగా బతికినాను. మీరు లక్షల కోట్లు సంపాదించుకొని పూట గడవని వాళ్ళు, మీ తండ్రి పేరు మీద నువ్వు ఎమ్మెల్యే అయినావు, నన్ను పట్టుకొని కోవట్ అనడం నీకేం న్యాయమేనా? ఒకసారి ఆలోచించుకొని నీ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తా. బీజేపీ టీఆర్ఎస్ మధ్య చీకటి కోణం ముందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ దాగుడుమూతలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గెలవకూడదని కుట్ర చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ 100, బీజేపీ 100 కోట్లు రెడీ చేసుకున్నాయన్నారు. బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా దాగుడు మూతలు ఆడుతున్నాయి. అంటే పగలంతా తిట్టుకోవడము, రాత్రి మళ్ళీ ప్లానింగ్ చేసుకోవడం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలవకుండా రెండో స్థానం రాకుండా ఒక కుట్ర టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి పూర్తి చేశారు. తన పిహెచ్డి పూర్తవడానికి కారణమైన ప్రొఫెసర్లకు సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ప్రొఫెసర్ల గైడెన్స్ లో పిహెచ్డి టాపిక్ పూర్తి చేశానన్నారు. చిన్నతనంలో నక్సలైట్ అవుతాననుకోలేదని, నక్సలైట్ గా ఉన్నప్పుడు లాయర్ అవుతాననుకోలేదన్నారు. లాయర్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిహెచ్డి చేస్తానని అనుకోలేదన్నారు సీతక్క. ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. మరో 2 వారాల సమయం కావాలని కోరింది ప్రభుత్వం. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని, గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది రాష్ట సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. బోయిన్పల్లి అభిషేక్ రావు కస్టడీ పిటిషన్లోని కీలక విషయాలు ప్రస్తావించారు సీబీఐ అధికారులు. విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అభిషేక్ రావును అరెస్ట్ చేశామన్నారు. లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో మీటింగ్స్ జరిగాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభిషేక్ రావుది కీలక పాత్ర అని ఆరోపించింది సీబీఐ. సౌత్ లాబీ పేరుతో అభిషేక్ రావు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని, ఇండో స్పిరిట్ యజమాని విజయ్ నాయర్, దినేష్ అరోరాతో కలిసి అభిషేక్ రావు కుట్ర చేశాడని కస్టడీ పిటిషన్లో తెలిపింది సీబీఐ. నవంబర్ 2001 నుంచి జులై 2022 వరకు నిందితులు పలు దఫాలుగా భేటీ అయ్యారని, అభిషేక్ రావు సౌత్ లాబీ పేరుతో డబ్బులు వసూళ్లు చేశాడని ఆరోపించింది సీబీఐ. 3,80,00,000 హవాల రూపంలో బదిలీ అయ్యాయన్నారు సీబీఐ అధికారులు. అభిషేక్ రావు సమీర్ మహీంద్రుకు హవాల రూపంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు చెప్పారు. డబ్బుల వ్యవహారంపై అభిషేక్ ను పలు దఫాలుగా ప్రశ్నించామని, ఇప్పటికే 8 సార్లు పిలిచి విచారించామని తెలిపారు సీబీఐ అధికారులు. అభిషేక్ రావుకు 3 అకౌంట్ల ద్వారా ఢిల్లీ పెద్దలు డబ్బులు పంపారన్నారు. ఎవరెవరు డబ్బులు పంపారో అభిషేక్ చెప్పడం లేదని తెలిపింది సీబీఐ. అభిషేక్ కొంతమంది ప్రభుత్వ అధికారులకు హవాలా రూపంలో డబ్బులు చెల్లించాడని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరెవరికి డబ్బులు ఇచ్చారనే విషయం అభిషేక్కే తెలుసని స్పష్టం చేసింది సీబీఐ. స్కామ్లో మరికొంతమంది నిందితుల పాత్రపై కూడా ఆరా తీయాలని,
ప్రభుత్వ రాజకీయ నేతల హస్తంపై అభిషేక్ దగ్గర నుంచి వివరాలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపింది సిబిఐ. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు సొంత గ్రామం సైఫైలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అశ్రునయనాల మధ్య మహానేతకు రాజకీయ ప్రముఖులు కార్యకర్తలు తుది వీడ్కోలు పలికారు. రాజకీయాల్లో నేతాజీ లేని లోటు తీర్చలేనిదన్నారు రాజ్నాథ్ సింగ్. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు యూపీలోని తన సొంత గ్రామం సైఫైలో ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఘన వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం తన నివాసం నుంచి బయలుదేరిన అంతిమ యాత్రలో పలువురు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేతాజీ అమర్ రహి అంటూ సఫాయ్ గ్రామం మారుమోగింది. ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ చితికి నిప్పు అంటించారు. అంతకుముందు ములాయం భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. కాంగ్రెస్ నేతలు భూపేష్ బఘేల్, కమల్నాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ నేత జయా బచ్చన్, ఆమె కుమారుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తలసాని, కవిత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ములాయం సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ లేని లోటు తీర్చలేనిదన్నారు రాజ్నాథ్ సింగ్. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా నేతాజీ అంత్యక్రియలకు ప్రధాని రాలేకపోయారన్నారు. ఆయన తరపున తాను నివాళులర్పించినట్లు చెప్పారు. यदि माना जाता था तो मुलायम सिंह जी को माना जाता था. अब उनके जाने से मैं समझता हूँ भारत की राजनीति की एक बहुत बड़ी क्षति हुई है. కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ములాయం సింగ్ కు నివాళులర్పించారు నేతలు. యాత్రను మధ్యలో నిలిపివేసి నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ములాయం సింగ్ మృతికి సంతాపంగా ఒడిశాలోని తీరంలో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశాడు శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఓం శాంతి అంటూ సాగర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేశాడు. నిన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ములాయం సింగ్ అంత్యక్రియలను యూపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నివాళిగా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. యాభైవ భారత ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రతిపాదించారు సీజేఐ యూయు లలిత్. జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును ప్రకటించారు లలిత్. నవంబర్ 8వ తేదీన లలిత్ రిటైర్ కానున్నారు. దీంతో తదుపరి సీజేఐ కోసం పేరును ప్రతిపాదించాలని న్యాయశాఖ లలిత్ కు లేఖ రాసింది. దీంతో సీజేఐ పేరును ప్రతిపాదించారు లలిత్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందు ఇవాళ సిఫార్సు లేఖను అందజేశారు. జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ కాగా ఆయన పేరును సీజేఐగా ప్రతిపాదిస్తూ లలిత్ కేంద్రానికి లేఖ రాశారు. లలిత్ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరిస్తే 2 ఏళ్ల పాటు చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ తొలి దశను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యాతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్న మోడీ మహాకాళుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కారిడార్ను ప్రారంభించారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందిన పురాతన మహాకాళేశ్వర్ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశ కింద 856 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయి. మహాకాళ్ లోక్ భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా 2 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నందీద్వార్. ఎత్తైన 2 నందులు భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకో ద్వారం పేరు పినాకీద్వార్. ఈ ద్వారం పైన ధనుస్సును అమర్చారు. త్రిపురాసురులు అనే రాక్షసులను శివుడు హతమార్చినందుకు గుర్తుగా ఈ ద్వారానికి ఆ పేరు పెట్టారు. బ్రహ్మ రథసారథిగా ఉండగా పరమేశ్వరుడు ధనుస్సు చేతబట్టి త్రిపురాసురులను ఒకే బాణంతో అంతం చేస్తాడు. ఈ ద్వారాల నుంచి లోపలికి అడుగు పెట్టగానే భక్తులు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తారు. 108 రాజస్థాన్ రాతి స్తంభాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. నంది, భైరవ, గణేష, పార్వతీమాత సహా ఇతర దేవతల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయం దేశ సాహిత్యాన్ని వేల సంవత్సరాలుగా నడిపిస్తోందన్నారు ప్రధాని మోడీ. దేశం అంతటా సాంస్కృతిక గమ్యస్థానాలు సర్వతోముఖాభివృద్ధిని చూస్తున్నాయన్నారు ప్రధాని మోడీ.